నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు బీఎంఆర్ ప్రాపర్టీస్. ఈరోజు మీ అందరి కోసం హైవేకి దగ్గరలో ఉన్న ఒక బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ లో 3 BHK ఫ్లాట్ తీసుకొచ్చిన. ఈ ఫ్లాట్ చూసే ముందు మీ అందరి రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రైస్, లొకేషన్, మొత్తం డీటెయిల్స్ చెప్తాను. మన బీఎంఆర్ ప్రాపర్టీస్ ఫ్రీ సర్వీస్ చేస్తా ఫ్రెండ్స్, ఎటువంటి కమిషన్ తీసుకోదు. మీరు ఏ వచ్చిన పని ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, తర్వాత గంట కొట్టండి. గంట అంటే బెల్ ఐకాన్. తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ లో మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయి చూడండి. మీకు ఇప్పుడు సరౌండింగ్స్ మొత్తం చూపిస్తా. సరౌండింగ్స్ అయితే మనకి చాలా హౌసెస్ ఉన్నాయి, G+1 G+2 మొత్తం అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. రోడ్ చూడండి, మనకి రోడ్ ముందరనే ఉంది. ఇది హైవేకి చాలా దగ్గరలో ఉంది. అపార్ట్మెంట్ ముందర మనకి 30 ఫీట్ల రోడ్ ఉంది ఫ్రెండ్స్. ఈస్ట్ ఫేసింగ్ లో మనకి గేట్స్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ లో కూడా గేట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం 600 స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్. మొత్తం 5 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్ లో 10 ఫ్లాట్స్ ఉన్నాయి. ముందర వెస్ట్ ఫేసింగ్ లో 2 గేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. వెనకాల ఈస్ట్ ఫేసింగ్ లో ఒక గేట్ ఉన్నది. మనకి ముందర గ్రీనరీ కోసం పొల మొక్కలు నాటినారు చూడండి. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి శ్రీ రాఘవేంద్ర టవర్స్ ఫ్రెండ్స్. మనకి ర్యాంప్ కూడా చాలా పెద్దగా ఉంది, ఇంత పెద్ద కార్లైనా మనకు లోపల అవుతాయి చూడండి. పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. మనకి పార్కింగ్ టైల్స్ కూడా మంచి నేర్చున్నారు చూడండి. పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. పార్కింగ్ వచ్చేసి ఒక కారు ఒక బ్యాగ్ దాకా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కొక్క ఫ్లాట్ కి. కాంపౌండ్ వాళ్ళ చుట్టూ మనకు ప్లాంట్స్ నాటినారు ఫ్రెండ్స్, అంటే పూల మొక్కలు నాటినారు. పార్కింగ్ విషయంలో అయితే మనం ఎటువంటి బాధ పడడం అవసరం లేదు. ఈ ఏరియాలో బోర్ వాటర్ విషయానికి వస్తే మనకి 24 అవర్స్ వస్తాయి ఫ్రెండ్స్. మనకి బోర్ వాటర్ విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే కృష్ణ వాటర్ కూడా మనకి డే బై డే వస్తాయి ఫ్రెండ్స్. కింద మనకి సెక్యూరిటీ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సెక్యూరిటీ వాళ్ళ కోసం ఒక రూమ్ కూడా ఉంది చూడండి, సపరేట్ గా ఇచ్చినారు. ఇక్కడ మనకు పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లిఫ్ట్ ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ పార్కింగ్ అయితే. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది, అదొక ప్లస్ పాయింట్ మనకి. ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చింది చూడండి, లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నది. కొత్త అపార్ట్మెంట్ కాబట్టి ఎవరు రాలేదు కాబట్టి లిఫ్ట్ ఇంకా ఓపెన్ కాలేదు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మెట్ల మించి వెళ్ళిపోతా, మెట్ల మించి వెళ్ళిపోయి మీకు చూపిస్తా. స్టెప్స్ అయితే మనకి గ్రానైట్ తో డిజైన్ చేసినారు ఫ్రెండ్స్. మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది. ఫ్లాట్ పక్కనే మనకి లిఫ్ట్ వచ్చింది ఫ్రెండ్స్. లేటెస్ట్ టెక్నాలజీ లిఫ్ట్ వాడినారు చూడండి. మనకి లిఫ్ట్ కూడా మంచిగా డిజైన్ చేసినారు. ఇప్పుడు మనం ఫ్లాట్ చూద్దామా. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్, బయట ఎలివేషన్స్ అయితే టైల్స్ తో మంచి డిజైన్ చేసినారు చూడండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్ ఫ్రెండ్స్, అంటే 3 బెడ్రూమ్లు ఉంటాయి. ఇది ఎంట్రెన్స్ హాల్ ఫ్రెండ్స్. ఎంట్రెన్స్ హాల్ అయితే మంచి డిజైన్ చేసినారు. వాల్ సీలింగ్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. మన కిటికీలు కూడా మంచి స్ట్రాంగ్ అయిన కిటికీలు ఇచ్చినారు చూడండి. మనకి హాల్ కూడా పెద్దగా ఉంది. కింద వచ్చేసి మనకి టైల్స్ తో ఫ్లోరింగ్ వేసినారు. ఈ ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. ఓవర్ పెయింటింగ్ వేయలేదు, మనకి క్లాసిక్ గా పెయింటింగ్ వేసినారు చూడండి. వాల్ సీలింగ్ ఇచ్చినారు, లైట్స్ ఇచ్చినారు, హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. డైనింగ్ హాల్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాం మీకు. కింద ఫ్లోరింగ్ అయితే మనకి టైల్స్ తో మంచి డిజైన్ చేసినారు, క్వాలిటీ అండ్ టైల్స్ అన్నారు. ఈ ఫ్లాట్ లో ఓపెన్ కిచెన్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి. ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా ఉంది. దేవుని గది కూడా ఉంది, దేవుని గది కూడా చాలా పెద్దగా ఉంది. టైల్స్ తో మంచి డిజైన్ చేసినారు ఫ్రెండ్స్. దేవుడి గదిలో లైటింగ్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. మన టైల్స్ తో అయితే మంచి డిజైన్ చేసినారు. ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాం, కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. మన కిచెన్ లో మంచి టైల్స్ వాడినారు, క్వాలిటీ అండ్ టైల్స్ వాడినారు. వెంటిలేషన్ కూడా బాగానే ఉంది, సెల్ఫ్ కూడా చాలా ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇది ఓపెన్ కిచెన్. నెక్స్ట్ మనం బాల్కనీ చూద్దాం ఫ్రెండ్స్. బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంది, టైల్స్ తో మంచి డిజైన్ చేసినారు, చూపిస్తాం మీకు. మనకి వెంటిలేషన్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ మనం చెట్లు కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే సన్లైట్ బాగా వస్తుంది కాబట్టి చెట్లు కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక రూమ్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ రూమ్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, మీకు ఎవరో తెలిస్తే కింద కామెంట్ లా మెన్షన్ చేయండి, చూపిస్తాం మీకు. రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, సజ్జ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ మనం కామన్ బాత్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. కామన్ బాత్రూమ్ కూడా మనకి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చింది చూడండి, చాలా పెద్దగా ఉంది. టైల్స్ తో మంచి డిజైన్ చేసినారు. నెక్స్ట్ మనం 3 బెడ్రూమ్లలో ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి. మనకు వాల్ సీలింగ్ ఇచ్చినారు, లైట్స్ ఇచ్చినారు, సజ్జ ఉన్నది, వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. ఈ ఏరియా అయితే మనకి నాన్ పొల్యూటెడ్ ఏరియా, సెల్ఫ్లు కూడా చాలా ఇచ్చినారు. మనం కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు. కింద అయితే టైల్స్ తో ఫ్లోరింగ్ వేసినారు ఫ్రెండ్స్. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీకు బాత్రూమ్ చూపిస్తాం ఫస్ట్ బెడ్రూమ్లో చూడండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, టైల్స్ తో మంచి డిజైన్ చేసినారు చూడండి. ఇక్కడ మనం గీజర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. సెకండ్ బెడ్రూమ్ అయితే మనకి బాల్కనీ వచ్చింది. కింద అయితే టైల్స్ తో ఫ్లోరింగ్ వేసినారు చూడండి. మనకు సెకండ్ బెడ్రూమ్ కూడా బాత్రూమ్ సెపరేట్ ఇచ్చినారు, ఫాల్ సీలింగ్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకు బాత్రూమ్ వచ్చింది ఫ్రెండ్స్. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, టైల్స్ తో మంచి డిజైన్ చేసినారు. పాన్ టైప్ బాత్రూమ్ వచ్చింది ఫ్రెండ్స్. మనకు సెకండ్ బెడ్రూమ్ అయితే చాలా సెల్ఫ్లు వచ్చినాయి చూడండి. మనం కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు. సెకండ్ బెడ్రూమ్కి మనకి బాల్కనీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, దాదాపు అన్ని ఫెసిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు బాల్కనీ చూపిస్తే ఇప్పుడు బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మీకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది, బయట ఏరియా మొత్తం కనిపిస్తుంది. నెక్స్ట్ మనం 3 BHK ఫ్లాట్ లో థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి, ఎంత పెద్ద మంచి మెషిన్ పడుతుంది. మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చినారు, లైట్స్ ఇచ్చినారు. ఈ ఫ్లాట్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ వచ్చేసి 1450 స్క్వేర్ ఫీట్స్, మొత్తం 3 బెడ్రూమ్లు ఉన్నాయి, 3 BHK ఫ్లాట్ ఫ్రెండ్స్. మనకు హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే మనకి బోర్ వాటర్కి అయినా మనకి ఇష్ట వాటర్కి అయినా అసలు ప్రాబ్లం లేదు. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 5 ఫ్లోర్స్లో 10 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ ఫ్లాట్ యూడిఎస్
ఫ్రేస్ వచ్చేసి 60 square yards అంటే 60 గజాలు. పార్కింగ్ విషయానికి వస్తే ఒక కారు ఒక బైక్ దాకా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం 3 బెడ్రూమ్లు ఉన్నాయి. 1450 square feet అంటే 1450 square feet. మొత్తం 3 బెడ్రూమ్లకి 3 బాత్రూమ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. కామన్ బాత్రూమ్తో కలిపితే 3 బెడ్రూమ్లకి 3 బాత్రూమ్లు ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లా గేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ అపార్ట్మెంట్ కి 2 దిక్కుల గేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈస్ట్ ఫేసింగ్ లోనేమో ఒక గేట్ ఉన్నది, వెస్ట్ ఫేసింగ్ లోనేమో 2 గేట్లు ఉన్నాయి. ఈ ఫ్లాట్ ప్రైస్ విషయానికి వస్తే బిల్డర్ ఎంత అంటున్నారంటే 70 lakhs మాత్రమే చెప్తున్నారు ఫ్రెండ్స్. 70 lakhs అంటే తక్కువనే చెప్తున్నారు. ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంది, మీరు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. కొనుక్కోవాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మీకు లొకేషన్ పెడతారు, మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు. ఈ అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది ఫ్రెండ్స్. విజయవాడ హైవే నుంచి కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. లొకేషన్ విషయానికి వస్తే కింద గూగుల్ మ్యాప్ లొకేషన్ ఇచ్చిన డిస్క్రిప్షన్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BMR ప్రాపర్టీస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.